యాదాద్రిలోని యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దర్శనానంతరం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బయటకు వచ్చారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. రైట్ యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అనంతరం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై ఆలయ దేవస్థాన ఈవో తదితర అధికారులతోనూ సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం వలిగొండ మండలం సంగం ప్రెసిడెన్షియల్ సూట్ నుంచి రోడ్డు మార్గంలో సంగం నుంచి మూసి పునరుజ్జీవ సంకల్ప యాత్రకు వెళ్లనున్నారు. ఈ యాత్రలో రైతులు కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. భీమలింగం వరకు కూడా సుమారు 2.5 కిలోమీటర్ల మేరకు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్రలో రైతులతో ఆయన మాట్లాడనున్నట్లు సమాచారం అందుతుంది. కాసేపటి క్రితమే ఆయన పుట్టినరోజు సందర్భంగా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయం బయటకు విచ్చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక పూజల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఇతర మంత్రులు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా పాల్గొన్నారు. ఈవో అలాగే తదితర అధికారులతో కూడా యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై చర్చించినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే సమీక్ష అనంతరం కూడా సంగం ప్రెసిడెన్షియల్ సూట్ నుంచి రోడ్డు మార్గంలో సంగం నుంచి మూసి పునరుజ్జీవ సంకల్ప యాత్రకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వెంట రైతులు కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. భీమలింగం వరకు కూడా సుమారు 2.5 కిలోమీటర్ల వరకు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్రలో రైతులు కూడా పాల్గొంటున్నారు. అలాగే మూసి పునరుజ్జీవం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న అంశంపైన కూడా ఆయన మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఈ మూసి కూల్చివేతలపైన కూడా మనకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్న చందంగా ఏర్పడిన సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం. రోజు రోజుకి కూడా ఈ వివాదం మరింత ముదురుతుంది. అయితే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే మాటల్లో ఎంతవరకు క్లారిటీ వస్తుంది అండ్ దీనిపైన బీఆర్ఎస్ నేతలు ఎలా స్పందిస్తారు అన్నది కూడా మనం వేచి చూడాలి. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఉదయమే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చేరుకున్నారు. కాసేపటి క్రితమే ఆయన స్వామివారిని దర్శించుకొని ఆలయం వెలుపులకు విచ్చేశారు. ఆ దృశ్యాలన్నీ మనం సాక్షి స్క్రీన్ పైన చూస్తున్నాం. రైట్ మనం సాక్షి స్క్రీన్ మీద చూస్తున్నాం. కాసేపటి క్రితమే యాదగిరిలోని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకొని బయటకు విచ్చేశారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా స్వామివారి సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు. సీఎం వెంట మంత్రులు పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. కుటుంబ సమేతంగా ఆయన పూజలు నిర్వహించారు. అనంతరం యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై దేవాలయ ఈవో తదితర అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. ఆలయ అభివృద్ధిపై మరింత సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం కూడా కనిపిస్తుంది. అనంతరం వలిగొండ మండలం సంగం ప్రెసిడెన్షియల్ సూట్ నుంచి రోడ్డు మార్గంలో సంగం నుంచి మూసి పునరుజ్జీవ సంకల్ప యాత్రకు వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన వెంట మంత్రులు కూడా వెళ్లనున్నారు. అలాగే ఈ యాత్రలో రైతులు కూడా పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. భీమలింగం వరకు కూడా సుమారు 2.5 కిలోమీటర్ల మేరకు రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఈ పాదయాత్ర తర్వాత ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అన్నది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. మూసి కూల్చివేతలపైన ప్రధానంగా ఆయన మాట్లాడే మాటల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు అన్నది కూడా ఇప్పుడు ఆసక్తిగా నెలకొంది. ఇంకా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. మహేశ్వరి, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి అశ్వేశ్వర స్వామి గారిని దర్శించుకుని కొండ కిందికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొండ కిందన ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ సూట్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సాగేటువంటి ఈ సమీక్ష సమావేశంలో యాదాద్రికి సంబంధించినటువంటి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకైతే విశ్వసనీయ సమాచారం కూడా అందుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ యాదాద్రి పేరుని యాదగిరిగుట్ట కూడా మార్చేటువంటి అవకాశం ఉంది అనేది సమాచారం అందుతుంది. మరి అధికారులు ఇప్పుడు ఏదైతే సమీక్ష సమావేశం తర్వాత ఏం తీసుకుంటారు అనేది కూడా తేలినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు గంట పాటు అయితే జరిగేటువంటి సమీక్ష సమావేశంలో యాదాద్రిలో పెండింగ్ లో ఉన్నటువంటి పనులతో పాటు ఇక్కడ చేయాల్సినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం 1:30 తర్వాత ప్రెసిడెన్షియల్ సూట్ నుంచి భువనగిరి మీదుగా వలిగొండ నుంచి సంఘం ఏదైతే మూసి పరివాహక ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి తలపెట్టినటువంటి పాదయాత్ర కార్యక్రమానికి హాజరు కానున్నారు. దాదాపు 2.5 కిలోమీటర్ల వరకు కూడా సాగేటువంటి పాదయాత్ర కార్యక్రమంలో అక్కడ ఉన్నటువంటి రైతులతో పాటు మూసి పరివాహక ప్రాంతాల్లో సాగిస్తున్నటువంటి స్థానికులు, మహిళలతో పాటు మత్స్యకారులు, చేనేత పరిశ్రమ మీద ఆధారపడినటువంటి కార్మికుల కుటుంబాలతో కూడా ఆయన మాట్లాడుకుంటే అవకాశం ఉంది. మూసి
విషప కోరల కారణంగా నల్గొండ జిల్లా ఏ విధంగా నష్టపోతుందని చెప్పేసి కూడా వాళ్ళకి వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ తాను చేయబోయేటువంటి ఈ మూసి ప్రక్షాళనతో మూసి పునరుజ్జీవ కార్యక్రమంలో ప్రజలంతా కూడా మద్దతు పలకాలని చెప్పేసి కూడా ఆయన ప్రజల నుంచి ప్రతికూలగా అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత ఏదైతే భీమలింగం కత్వాత చేరుకుని అటు నుంచి మళ్ళీ తిరిగి సంఘం వద్దకి వచ్చి అక్కడ ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఆ ప్రస్తుతం అయితే కొండ మీద నుంచి ట్రెడిషనల్ షూట్ వరకు అయితే షూట్ కి అయితే ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి జిల్లాలో యాదాద్రి జిల్లాలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలోనే ముందస్తుగా పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి కార్యక్రమాన్ని అడ్డుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఆ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం నేపథ్యంలో బీఆర్ఎస్ తో పాటు బీజేపీ సంబంధించినటువంటి నేతల్ని కూడా ముందస్తుగా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. నకరికల్ సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే తిరుమూర్తి లింగయ్యతో పాటు వివిధ ప్రాంతాల్లో బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేతలు కార్యకర్తలు కూడా ముందస్తుగా అరెస్ట్ చేసి కొంతమందిని హౌస్ అరెస్ట్ చేయగా మరికొంతమందిని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి నేతలు కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలనలో కనీసం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద గలమెత్తేటువంటి కనీసం గలమెత్తేటువంటి అవకాశం కూడా ఇవ్వరా అని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. మరోవైపు చిరుమూర్తి లింగయ్య కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీసులతో వాగ్వాదం చేస్తారు. ఇది ఏమైనా ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే ప్రజాస్వామ్య పాలన సాగుతుందా అనేది కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొన్ని ప్రశ్నలు బీజేపీ సంబంధించినటువంటి నేతలు కూడా రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలోనే కొన్ని ప్రశ్నలు అయితే వాళ్ళు వేస్తున్నారు. గతంలో భువనగిరిలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలోనే భువనగిరి నియోజకవర్గానికి డిగ్రీ కాలేజీతో పాటు ఇచ్చినటువంటి ప్రతి హామీని అమలు చేసిన తర్వాతనే భువనగిరితో పాటు సంఘంలో కూడా అడుగు పెట్టాలని చెప్పేసి కూడా బీజేపీ సంబంధించినటువంటి నేతలు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలోనే ఆయన ఏం మాట్లాడబోతున్నారు, బహిరంగ సభ వేదికగా ప్రతిపక్షాల మీద ఏ విధంగా దుమ్మెత్తి పోస్తారు పోయినున్నారు అనేది కూడా ప్రస్తుతం అయితే ఆసక్తి కలిగిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మూసి కాలుష్యానికి కారణం కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మూసి కాలుష్యంపై బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తుంది. 150,000 కోట్లతోటి మూసి పునరుజ్జీవం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తం పూర్తిగా దోసుకోవడానికి జేబులు నింపుకోవడానికి మూసి పునరుజ్జీవం అనేది కార్యక్రమం తలపెట్టారు. కానీ దాని మీద ఖచ్చితంగా కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు అయితే విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలతో పాటు రేవంత్ రెడ్డి కూడా పదే పదే బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శలను కూడా తిప్పుకొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు మూసి పునరుజ్జీవానికి సంబంధించి డిక్టర్ గా ఆమోదించినటువంటి నేపథ్యంలోనే కావాలనే బీఆర్ఎస్ పార్టీ తమ మీద విమర్శలు చేస్తుందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ప్రజలకి ఇదే సృష్టించేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒక రాజకీయంగా హాట్ టాపిక్ గా మారినటువంటి మూసి ప్రక్షాళనకు సంబంధించి ఈ రోజు ముఖ్యమంత్రి మూసి పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తి అయితే కలిగిస్తుంది. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ అశోక్.